తొమ్మిదిలో లాలు వాళ్ళకి సపోర్ట్ ఇతను, కానీ అప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఇక అదేంటంటే ఇంతవరకు భారతదేశంలో ఇంతమందికి ఎలక్షన్ ప్లానర్ గా పనిచేసిన ఎవరికి ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ గెలిచామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అతి చేశారు అప్పుడు, అతను ఈయన వాళ్ళని గెలిచేవాడు. అంటే ఇక్కడ బాగా ముద్ర వేసుకున్నారు వాళ్ళు, స్టాంప్ వేసుకున్నారు. ఆయన చేసుకోవడం కాదు, ఈయన చెప్పడం వల్ల జరిగింది. ఇప్పుడు లేకపోతే పీకే టీమ్ అనేటువంటిది ఇప్పుడు స్టాలిన్ ఏమైనా చెప్పాడా ఓ మీటింగ్ పెట్టి మా పీకే వాళ్ళని గెలిచామని చెప్పి? చెప్పలేదు కదా. బేసిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా ఇతని సేవలను వాడుకున్నారు, అవుట్ సోర్సింగ్. ఇప్పుడు కూడా తెలుగుదేశానికి రాబిన్ శర్మ టీం ఉంటుంది, అతను ఏమైనా ఇప్పుడు మీటింగ్ పెట్టి రాబిన్ శర్మ వల్ల మనం సక్సెస్ అవుతున్నాం అని ఏమైనా చెప్తున్నాడా చంద్రబాబు గారు? చెప్పరు కదా. రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా చెప్తారని నేను అనుకుంటున్నా. మన రేవంత్ రెడ్డికి కూడా ఆయన ఎవరో ఉన్నారు కదా, అవును, కానీ ఆయన పేరు ఏమైనా చెప్పారు రేవంత్ రెడ్డి అని చెప్పుకున్నాడు. అది ఎప్పుడైనా అది అనవసరమైన అతిగా ఇవ్వడం, దాని వల్ల వాళ్ళ బ్యాచ్ లో ఓహో ప్రశాంత్ కిషోర్ వలన అన్నటువంటి ఒక ఫీలింగ్. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టడంలో నిన్నటి స్పీచ్ అనేది సక్సెస్ అయింది. అతని అభిప్రాయం అది విభేదించవచ్చు, ద్వేషించక్కర్లేదు కదా. ప్రశాంత్ కిషోర్ ఏమంటారు, ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు ఎంత పర్సంటేజ్ టార్గెట్ చేస్తాయి? ఓకే, ఆయన మామూలు సాధారణ ప్రజలు అయితే ఎవరు పట్టించుకోరు, నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరికి కూడా తెలియదు. ఎవరో మేధావులు విద్యావంతులు వీళ్ళు.